మీ కుటుంబంలోకి విజయరమణ గారి ప్రవేశం, అది ఎలా మీ ఆమోదం పొందటం కానీ కుటుంబ పరంగా మీ వైపు నుంచి ఎలాంటి వ్యతిరేకతలు కానీ మీ నాన్నగారు మీ అమ్మగారు? అమ్మగారు కొంచెం ఫ్యామిలీలో ఏర్పడినటువంటి ఒక మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ ని మొత్తాన్ని సర్దిన వ్యక్తిగా నా పాత్ర. మీ కుటుంబంలోకి విజయరమణ గారి ప్రవేశం, అది ఎలా మీ ఆమోదం పొందటం కానీ ఆవిడ మీలో ఒకరు అయిపోవటం కానీ తర్వాత దే హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ అని, ఆ సందర్భంలో మీ రియాక్షన్స్ ఏమి సార్? అది అన్నయ్య పర్సనల్ ఇష్యూ కదా, పర్సనల్ ఇష్యూగానే చూసాం. కుటుంబ పరంగా మీ వైపు నుంచి ఎలాంటి వ్యతిరేకతలు కానీ మీ నాన్నగారు మీ అమ్మగారు అటువైపు నుంచి వచ్చినటువంటి? మా అమ్మగారు కొంచెం రెసిస్టెన్స్ ఉండేది, తర్వాత అడ్జస్ట్ అయ్యారు. మీ వదిన గారు? వదిన గారు నేను అటాచ్డ్ ఆవిడ పిల్లలు కానీ అందరూ. అంటే ఈ ఆ రోజున ఫ్యామిలీలో ఏర్పడినటువంటి ఒక మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ ని మొత్తాన్ని సర్దిన వ్యక్తిగా, సర్దుబాటు చేసిన వ్యక్తిగా, స్పాసిఫై చేసిన వ్యక్తిగా మిమ్మల్ని చెప్తారు నిజమే. మా మదరే. మీ మదర్? మీరు మీ పాత్ర కూడా ఉన్నారు? నా పాత్ర సపోర్ట్ తప్ప మదర్ ఏది చేశాను. అంటే అన్నయ్య కూడా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసింది లేదు, చేసింది కానీ ఒక ఆదర్శమైనటువంటి జంటగా ఉన్నారండి వాళ్ళిద్దరు. కృష్ణ గారికి విజయరమణ గారి సపోర్ట్ కూడాను, ఆయన మంచి చెడ్డ వేడి వెచ్చ చూడటంలో, ఆవిడ ఒక డైరెక్టర్గా లేడీ డైరెక్టర్గా ఆ స్థాయికి వెళ్ళటంలో కృష్ణ గారి ఎంకరేజ్మెంట్ అంత, ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ. ఎందుకంటే తర్వాత తయారులో ఆవిడ డైరెక్షన్ చేసిన సందర్భంలో కృష్ణ గారు మీనా సినిమా నుంచి ఎంకరేజ్ చేసిన విధానం మీ అందరితో అఫెక్షన్ ఎలా ఉండేదండి మేడం విజయరమణ గారితో? ఎందుకంటే మా బ్యానర్లో ఎప్పుడు చేయలేదు కదా, పెద్ద ప్రొఫెషనల్ ఇది లేదు, ప్రొఫెషనల్ గా లేదు. పద్మాలయలో ఎప్పుడు చేయలేదు కదా, ఆవిడ వాళ్ళు విజయకృష్ణ బ్యానర్ పెట్టుకుని చేసుకున్నారు కదా, విజయకృష్ణ బ్యానర్లో ఆవిడ సన్ సినిమా తీసుకున్నారు. మన బ్యానర్లో ఆవిడ 43 సినిమాలు డైరెక్షన్ చేశారంటే పద్మాలయ బ్యానర్లు ఎందుకు చేయలేదు సార్? పద్మాలయ బ్యానర్లు అంటే మేము ప్రొడక్షన్ అంతా డిస్కషన్ ఆఫీస్లో ఉంటుంది, సబ్జెక్ట్ కానీ లేకపోతే ప్లానింగ్ కానీ అన్నీ మా డిసిషన్తోనే ఉంటాయి. అది హిందీ తీసినా ఎంత పెద్ద సినిమా అయినా కెరీర్ చూసుకుంటే పద్మాలయాలో తెలుగు సినిమాల్లో పెద్ద డైరెక్టర్ చేసింది ఏది లేదు. మేము పెద్ద డైరెక్టర్ గురించి ఎప్పుడు పాటు పోవాలి? ఇప్పుడు ఒక సినిమా రమేష్ బాబుతో దాసనారాయణరావుతో తీసాం ఒకటి, అది తప్ప పెద్ద డైరెక్టర్ అంటూ వెళ్ళి వాళ్ళ ఎమ్మట పడింది లేదు. రాజేంద్ర సింగ్ బాబుతో చేశారు, అతను పెద్ద డైరెక్టర్ మా మాదంటూ పెద్ద డైరెక్టర్ కాదు, మా సినిమాతో పెద్ద డైరెక్టర్ అయ్యాడు. మేరీ అవసరం, మేరీ అవసరం. అట్లానే రాఘవేంద్రరావు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాను బాంబేలో, బాంబే హిందీ సినిమాలో ఫస్ట్ టైం డైరెక్టర్. అవునండి, ఫస్ట్ టైం. పెద్ద డైరెక్టర్ కాదు, తర్వాత పెద్ద డైరెక్టర్ అయ్యాడు. మీరు చేశాక పెద్ద డైరెక్టర్ అయ్యారు. ఎవరైనా హిందీ వెళ్ళేటప్పుడు మన కంట్రోల్లో ఉండే డైరెక్టరే తప్ప. మీరు కంట్రోల్లో ఉండే డైరెక్టరా, మీరు కంట్రోల్లో పెట్టుకునే డైరెక్టరా సార్? కరెక్ట్ గా దాంట్లో చాలా వ్యతిరేక తేడా ఉంది. అదేం లేదు, ప్రొడ్యూసర్ కూడా ఒక టెక్నీషియన్ అని గౌరవించే వ్యక్తులతో అయితే పనిచేయగలం. ప్రొడ్యూసరు ఏదో సంతకాలు పెట్టడానికి ప్రమోట్లు సంతకాలకి కాదు, ప్రొడ్యూసర్ ఈజ్ అల్టిమేట్ జడ్జ్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్. ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటే కాదు, ఈ పలానా డైరెక్టర్ అయితే ఈ సినిమా బాగుంటుంది, పలానా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ సినిమా బాగుంటుంది, లేదా పలానా క్యాస్టింగ్ అయితే ఈ సినిమా బాగుంటుంది అని జడ్జ్ చేయగలిగేవాడే ప్రొడ్యూసరు. అవును సార్. ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే ఒక సినిమా వరకు సక్సెస్ అవుద్ది కానీ తర్వాత పోవు. మీరు చాలా చూసుకోండి ఎగ్జాంపుల్స్. అదే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే ఒక సినిమా వరకు ఓకే, కంటిన్యూస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒకటే అయితే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎక్కువ కాలం ఉండదు. మరలా అనుకుంటే ఆ రికార్డు బ్రేక్ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు కదండి. ఎన్టీ రామారావు ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ కూడా. అదే కదా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ తను 16 సినిమాలు తను తను డైరెక్ట్ చేసుకున్నారు, దాదాపు 90% సక్సెస్ ఉన్నాయి. అదే ఆయనకి ఉన్నటువంటి ఎట్లా కృష్ణ గారికి ఉన్నాయి, కృష్ణ గారికి ఉన్నాయి. అదే ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో కృష్ణ గారు ప్రొడ్యూసర్ టర్న్డ్ హీరో, హీరో టర్న్డ్ ప్రొడ్యూసర్ అనేటువంటి. ఇప్పుడు ఇప్పుడు ప్రొడ్యూసర్లు హీరోలు ఇప్పుడు ఉన్నారు కదా, ఎవరైనా సొంత డబ్బు పెట్టి తీసారు కానీ ఇంకోటితో భాగస్వాములుగా చేస్తే వాళ్ళకి బాధక సాధక బాధకాలు తెలియవు. తెలియవు హీరోలకు కానీ దర్శకులకు కానీ. దర్శకులకు
ఇప్పుడు సొంత డబ్బుతో సినిమా తీస్తే ఎన్ని రోజులు సినిమాలు తీయరు, 200 రోజులు, 150 రోజులు. వర్కింగ్ అవర్స్ లెక్క వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ నువ్వు 2 ఏళ్ళు తీసుకో పర్ల, వెన్ వన్స్ యూ స్టార్ట్ ద షూటింగ్ టైం బౌండ్ అయిపోవాలి. కానీ ఇప్పుడు వస్తున్నాయని అలాంటి అనారోగ్యకరమైన ప్రొడక్షన్స్ సార్, తర్వాత ఎంత పెద్ద హిట్లు అయినా కావచ్చు, ఎంత పెద్ద రికార్డ్ అయినా క్రియేట్ చేసి కానీ చేయొచ్చు. బడ్జెట్ ఫెయిల్యూర్ అవుతున్నట్టు, ముందే ఇంత బడ్జెట్ అవుద్ది అనుకొని తీయడం ఒక పద్ధతి, అయినంత అవుతుంది అనే తీయడం ఒక పద్ధతి. మీ ప్రొడక్షన్స్లో మీరు ఇన్ని ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ చేసి ప్రొడక్షన్స్ చేశారు, మీ ప్రొడక్షన్స్లో అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళిపోయినటువంటి సినిమాలు ఏంటి సార్? రిలీజ్ టెన్షన్ పడి ఫైనాన్షియల్గా మనం దొరికిపోయాము లేకపోతే కమిట్ అయిపోయామని టెన్షన్ పెట్టిన సినిమా ఎప్పుడూ లేదు. ఫైనాన్షియల్ అవుట్ బడ్జెట్ ఏది లేదు, టైం బడ్జెట్ కూడా ఫెయిల్ అవ్వచ్చుకోండి అవి వేరే విషయం, కానీ బడ్జెట్ పరంగా ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. మనకి బిజినెస్ ఎంత అవుద్ది అని సినిమా తీస్తాం, 5% ఇటు అటు అవ్వచ్చు, అంతేగాని డబుల్ అవటం ట్రిబుల్ అవటం విపరీతమైన ఎక్స్పోజర్ ఉండేది ఆ రోజు. ఎక్కువ సినిమాలకి ఇంట్రెస్ట్ పడ్డా ఎక్కువ అవుతున్నాయి, తెలియకుండా అవుతుంది వీళ్ళకి. ఇప్పుడు తీసే వాళ్ళకి సినిమా 2-3 ఏళ్ళు తీసేదంటే బడ్జెట్ ఇంట్రెస్ట్ నీళ్ళు కాస్త ప్రొడక్షన్ అయిపోతుంది ఇంట్రెస్ట్ అనేటువంటి. ఆ రోజుల్లో అందులో కృష్ణ గారి సినిమాలు కూడా రెస్ట్లెస్ గా నెలకి 4 సినిమాలు, 4 వారాలంటే 4 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. నెలకి 17 సినిమాలు రిలీజ్ అయిన సంవత్సరానికి 17-18 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అది ఎటు చూసినా కృష్ణ గారి పోస్టర్లు కనిపిస్తుండే ఆ రోజుల్లో. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి కూడా ఉన్నాయి. అవునవును, అంటే 20 రోజులకి 25 రోజులకి ఒక సినిమా కంప్లీట్ అయ్యేది. అందువల్ల నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఫస్ట్ గోడచారి అవగానే ఒక 20 పిక్చర్స్ ఒప్పేసుకున్నారు. మీద పడిపోయారు అసలు మామూలుగా పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద నిర్మాతలు దర్శకులు. ఇక వెనక్కి తిరిగి చూసుకునే ఇది లేకుండా పోయింది, తన తాను చెక్ చేసుకునే అవకాశం కూడా లేనంత పరిస్థితి. మీరు ఇదే టైంలో మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు సార్? ఫస్ట్ హనుమంతరావు గారు వచ్చారు, నేనే ఫస్ట్. మీరే వచ్చారా? నేను మెడ్రాస్లో చదువుకున్నా. హనుమంతరావు ఉద్యోగం చేసేవారు, ఆయన ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. నేను ఫస్ట్ 66లో వెళ్ళా మెడ్రాస్, 67. అక్కడ ఎడ్యుకేషన్ ఏం చదివారు సార్? అక్కడ డిగ్రీ, డిగ్రీ బిఎస్సీ చదివి. బిఎస్సీ చదివి అదే టైంలో బిఎస్సీ చదివి బిఎస్సీ ఎండింగ్లో ప్రొడ్యూసర్ అయ్యాను. ఫస్ట్ నేను, కృష్ణరాజు, చంద్రమోహన్ ఒక రూమ్లో ఉండేవాడు. అప్పుడే వాడు హీరోలు అయ్యారు, చంద్రమోహన్, కృష్ణరాజు గారు. నేను కాలేజీకి వెళ్ళేవాడి, అన్నయ్య బాబుమోజు గెస్ట్ హౌస్లో ఉండేవారు. తర్వాత ఫ్లాట్ తీసుకొని అన్నయ్య నేను కలిసి ఉండేవాడు. అగ్ని పరీక్షతో మీరు ఫస్ట్ రావటం రావటం అగ్ని పరీక్ష నిర్మాణం మీరే చూసారు ఫస్ట్ సినిమా అగ్ని పరీక్ష మోసుకోవడం అక్కడ నుంచి కంటిన్యూ అయ్యారు మీరు. ఆ ఫస్ట్ సినిమా దెబ్బతిన్నప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్స్ ఏంటి సార్? యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ప్రొడక్షన్ చేయడానికి మీరు ఎంకరేజ్ చేశారా? ప్రొడక్షన్ అంటే నేర్చుకున్నాను. అగ్ని పరీక్ష ఫుల్గా తెలుసు. అగ్ని పరీక్షలో షెడ్యూల్ వేయటం ఏంటి, బడ్జెట్ వేయటం ఏంటి, వరప్రసాదరావు అని ఆయన ఉండేవాడు డైరెక్టర్, ఆయన దగ్గర మామూలుగా డిగ్రీ అయిన తర్వాత నేర్చుకున్నాను ప్రొడక్షన్ కానీ. మొత్తం డబ్బులు ఉన్నంత పోయినాయి పెద్ద కాదు అన్ని, అప్పుడంతా 5,000-10,000 మోసగాళ్ళు మోసగాడి తర్వాత 5,000 రెమ్యునరేషన్ అప్పటికి. మోసగాళ్ళు మోసగాళ్ళు చేస్తుంటే బయట సినిమాలో వాళ్ళు ఇచ్చేది 5,000 కృష్ణ గారికి. అప్పుడు తీయటానికి డబ్బులు లేవు మోసగాళ్ళు మోసగాళ్ళు తీయటానికి. అప్పుడు మామూలుగా ఫైనాన్స్ తీసుకొని చేశారండి? ఫైనాన్స్ తీసుకొని అది ముందు బ్లాక్ అండ్ వైట్ కలర్ వద్దన్నారు శ్రీ ఫిలిమ్స్ వాళ్ళు. వద్దంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎంత ఇస్తారు అంతే ఇవ్వండి, తీస్తానని తీశారు. ఇప్పుడు పద్మాలయ సంస్థ కానీ కృష్ణ గారు కానీ మీ కాంపౌండ్ మొత్తం ఆర్థికంగా స్థిరపడింది అనుకుంటే మోసగాళ్ళు మోసగాడు సక్సెస్ వల్లేనండి? మోసగాళ్ళు సక్సెస్ బ్యానర్ పునాది, అది బ్యానర్ పునాది అంటే పేరైతే రావటం ఆర్థికంగా కూడా అగ్నిప్రవేశంలో చేసిన అప్పులు ఏమైనా ఉన్నాయా? లేదు, ఉన్న డబ్బులు పెట్టేశారు. ఉన్న డబ్బులు పెట్టేశారు, ఇప్పుడు దీనికి కొత్త అప్పులు చేశారు, మొత్తం తీర్చేసుకున్నారు, ఫైనాన్షియల్గా వెళ్ళాలి.
అక్కడ నుంచి ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడలేదు వెనక్కి తిరుగుతుంది. మళ్ళీ మధ్యలో సింహాసనం టైంలో కానీ ఏదైనా టైం ఎప్పుడు లేదు, ఏ టైంలో కూడా ఇంకా ఫైనాన్షియల్ ఎప్పుడు లేదు, ఫైనాన్షియల్ గా ఇది లేదు. వెరీ గుడ్ సార్. మీరు హిందీ చిత్రరంగంలో మీ విజయ బావుటా గురించి చెప్పుకుంటే, ఎక్కడెక్కడ నార్త్ కాదు అమెరికాలో పోయినా సరే పద్మాలయ అనగానే ఒక ఐడెంటిటీ ఉంటుంది సార్, ఒక గ్రేట్ రికగ్నిషన్ ఉందండి. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చినప్పటికీ కృష్ణ గారు పెద్ద, పద్మాలయ పెద్ద సార్, ఏది ఏది పెద్ద ఏది గొప్ప? ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి పద్మాలయ పెద్ద సంస్థే కానీ, బట్ కృష్ణ గారి షాడోలో ఉంది, ఆ నీడలో ఉంది. అంటే కృష్ణ గారి వ్యక్తిత్వం కానీ కృష్ణ గారి పాపులారిటీ కానీ పద్మాలయ కన్నా పైన ఉంది. అదే హిందీకి వెళ్ళేటప్పటికి పద్మాలయ ఎక్కడో ఉంది కృష్ణ గారికి, అక్కడ ఇది లేదు కాబట్టి పాపులారిటీ కానీ పబ్లిక్ లేదు కాబట్టి బ్యానర్ పెరిగింది, బ్యానర్ పెరిగింది, బ్యానర్ పెరిగింది. కృష్ణ గారు ఎవరంటే పద్మాలయ చైర్మన్ అంటే తెలుస్తుంది హిందీలో. ఇక్కడ పద్మాలయ అనగానే కృష్ణ గారు, కృష్ణ గారు అనగానే పద్మాలయ. సార్ ఇప్పుడు మీరు అక్కడ చిత్ర నిర్మాణం చేశారు, కానీ క్వైట్ కాంట్రాస్ట్ మన సౌత్ ఇండియన్, ముఖ్యంగా మన తెలుగు సినిమాల చిత్ర నిర్మాణ సరళికి వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్కి చాలా చాలా తేడా ఉంది. మీరు వెళ్ళిన తర్వాత అదేమైనా ఆ టైమింగ్స్లో కానీ వాళ్ళ షెడ్యూలింగ్లో కానీ మార్పు తీసుకురాగలిగారా? డెఫినెట్గా నేను హిందీ సినిమాలు చేసినంత కాలం సౌత్లో ఎలా చేసామో హిందీలో అంతే. ఇప్పుడు హిమ్మత్ వాళ్ళ సినిమా ఉంది, రాఘవేంద్రరావు వీళ్ళంతా డైరెక్షన్, 33 రోజుల్లో షూటింగ్ చేసాం. ఓ మై గాడ్, 3 ఏళ్ళు కదా సార్ వాళ్ళ షెడ్యూల్, వాళ్ళ సినిమా తీయడం అంటే 3 ఏళ్ళు తక్కువ సినిమా తీయరు కదా. 33 డేస్, 33 డేస్లో హిమ్మత్ వాళ్ళ అది హిందీ ప్రొడక్షన్స్లో ఒక సెన్సేషన్ అయి ఉంటుందిగా, టాక్ ఆఫ్ ద ఇది ఏంటి 33 రోజుల సినిమా ఏంటి బాబు అని. ఆ రోజులో అంతే, అయినా కూడా ఇప్పటికి వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగారండి ఇంత మేకింగ్, ఇంత ఇంత డిసిప్లిన్ మేకింగ్. ఇప్పుడు వాళ్ళకు ఉంది, మనకి లేదు. ఇప్పుడు హిందీలో, హిందీలో ఇప్పుడు డిసిప్లిన్ మేకింగ్ వచ్చింది, మనకి లేదు అది, మనకు తగ్గిపోయింది. వెరీ గుడ్ సార్, మంచి మార్పు. స్వాగతించాలో తెలియదు, బాధపడాలో తెలియనటువంటి ఒక మార్పు. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఒక పద్ధతిగా ఒక విత్ ఇన్ టైమ్ బౌండింగ్ లో సినిమాలు తీస్తుంటే మనకు మాత్రం సంవత్సరాల సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఆ సంవత్సరాలకు సంవత్సరాలకు వెళ్ళిపోతున్నటువంటి దీంట్లో పాత్ర ఎవరిది సార్, హీరోలుదా డైరెక్టర్స్ దా, ఎవరిది అంటారు మన తెలుగులో, ఎవరి తప్పు అంటారు? ఇద్దరి ఉంది, డైరెక్టర్స్, హీరోలు, ప్రొడ్యూసర్లు. ఐ బ్లేమ్ ద ప్రొడ్యూసర్ ఫస్ట్, ముందే హీరోస్ ఆర్ డైరెక్టర్స్.